అండి, వెల్కమ్ టు హర్షా సిరి. ఈరోజు చేసే రెసిపీ ఆకుకూరలతోటి కమ్మని పచ్చడి. తోటకూరలో రెండు రకాలు ఉంటాయి. నేను కొయ్యి తోటకూర తీసుకున్నా. తోటకూర ఎంత తీసుకోవాలో అందులో సగభాగము చుక్కకూర తీసుకోవాలి. చుక్కకూరలో సగభాగము కొత్తిమీర, పుదీనాకు ఆప్షన్ అండి. కానీ పచ్చడికి మంచి రుచి సువాసన రావాలంటే కొద్దిగా పుదీనాకు తీసుకోవాలి. ఆకుకూరలకి సరిపడినంత పచ్చిమిరపకాయలు, వేడి నీటిలో నానబెట్టిన చింతపండు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. కడాయి వేడైందండి. ఫస్ట్ కాసిన శనగిత్తనాలు, ఇవి గ్రేవీ కోసము. ఒక స్పూన్ నువ్వులు, నువ్వులు శనగిత్తనాలు వేగినాక ఒక ప్లేట్లో తీసానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేపుతున్నా. ఆయిల్లోనే చుక్కకూర వేసుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా మూత పెట్టే మగ్గనివ్వాలి. ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. తోటకూర కూడా వేసుకోవాలి. లేతగా ఉన్న కాడలు కూడా పడేయకూడదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. మూత పెట్టేసుకోవాలి తోటకూర కూడా. తోటకూర కూడా ఆవిరి మీద ఉడికిపోయిందండి. కొంచెం ఆయిల్ వేసి మగ్గనిచ్చాను. చుక్కకూర తీసుకున్న ప్లేట్లోనే తీస్తున్నా. ఇప్పుడు కొత్తిమీరండి, కాడలతో సహా తీసుకోవాలి. ఇది ఎక్కువసేపు వేగాల్సిన పని లేదు. పుదీనాకు, ఈ బాండీకున్న వేడికి మగ్గిపోతుంది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ వేస్తాను. పచ్చిమిరపకాయలతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు, వేపి ఉంచిన శనగిత్తనాలు నువ్వులు. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టాలి. ఇప్పుడు చింతపండు యాడ్ చేస్తున్నానండి. వేడి నీటిలో నానబెట్టిన చింతపండు. ఇప్పుడు 4-5 చిన్నులపాయ రెబ్బలు, జీలకర్ర. ఇప్పుడు తోటకూర చుక్కకూర వేసుకోవాలి. చట్నీ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు చివరిగా పుదీనాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తోటకూర చుక్కకూరతోటి పచ్చడి రెడీ అయిందండి. తాలింపు పెట్టాలి. తాలింపు కోసం ఒక ఉల్లిపాయ పెద్దది, తాలింపు కోసం సరిపడినంత ఆయిల్ 2 స్పూన్లు. ఆయిల్ వేడైందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఆనియన్స్. కరివేపాకు
తోటకూర చుక్కకూర పచ్చడి వేసాం కదా, ఇది వేస్తున్న తాలింపులో. రెడీ అయిపోయిందండి తోటకూర చుక్కకూర తోటి పచ్చడి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీస్తాను ఇప్పుడు. చూశారు కదండి తోటకూర చుక్కకూర తోటి పచ్చడి ఎలా చేసుకోవాలో. మీకు నచ్చిన రెండు మూడు ఆకుకూరలతోటి కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా హర్షా సిరి ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని హెల్తీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.